సార్, పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ నాకైతే ఫోన్, ఇప్పుడు మా అమ్మగారితో మేము చేపలు అమ్మడానికి సంతకు వచ్చాం సార్. ఇప్పుడు సడన్ గా ఫోన్ వచ్చేసరికి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది సార్, బయటకు వచ్చాను సార్ కొంచెం. ఎందుకంటే మేము మాది మత్స్యకార కమ్యూనిటీ సార్, మత్స్యకారం సార్ మేము. ఎందుకండి సార్? నేను ఏంటి సార్, చేపలు అమ్మడానికి వచ్చాను సార్. ఎట్లా జరిగింది అక్కడ ఎన్నికల ప్రక్రియ చెప్పండి, మీకు ఇబ్బంది సార్? నాకు 2014 నుంచి ఇప్పటి వరకు, అంటే లాస్ట్ మనం ఎలక్షన్ లో పోటీ చేసిన తర్వాత ఇబ్బందులు అంటే ఎలాగుండేయండి సార్? మా ఊర్లో జనసేన అనేది ఇచ్చేపురం నియోజకవర్గంలో 440 ఓట్లు వచ్చేసారు మనకి. అయితే జన సైనికులు అందరి మీద టార్గెట్ చేశారు సార్, వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత. మనకి హౌసెస్ కానీ, పెన్షన్స్ కానీ, తర్వాత ఏవైనా ప్రభుత్వ పథకాలు వచ్చినప్పుడు కానీ ఇచ్చేవాళ్ళు కాదు సార్. అలాంటి ఇష్యూని మనం రైజ్ చేయడం జరిగింది సార్, ప్రతి ఒక్కరి మీద పోరాటం చేయడం మన రాజుగారితో కలిసి. ఇప్పటికేంటంటే ఆ పోరాటమే ఈ రోజు నా గెలుపు కారణమైంది సార్. అలాగని మన జానస్ చాలా చాలా చక్కటి మాట చెప్పారండి. పోరాటమే మనకి గెలుపు ఇచ్చిందండి, చాలా మంచి మాట చెప్తారు. అన్నమాట ఎందుకండి సార్, మీ ఆశయాలు, మన పార్టీ యొక్క ఆశయాలు, మీ యొక్క స్పీచ్ని నేను వింటే నాకు ఎక్కడో తెలియని ఒక లీడర్షిప్ వచ్చేస్తుంది సార్. ఎందుకంటే మనం ఏదైనా చేయాలి జనాల కోసం. మన కోసం ఒక వ్యక్తి మన వెనకాల ఉన్నారు, అతను ఉన్నంత కాలం మనకి ఎందుకు భయము? మన కోసం ఒక వ్యక్తి వచ్చారు, మనం కూడా అతనిలాగే తెగించేద్దామా? తెగించేయాలి సార్. ఎవరు మనకి ఏం చేశారు సార్? సార్ ఏం చేసినా మా వెనకాల మీరున్నారు, ఆ ఒక్క ధైర్యమే సార్. మీరున్నారనే ధైర్యమే సార్ నాకు. అదే సార్, మా ఊర్లో మత్స్యకారులు అంటే మీకున్న అభిమానము, మా మత్స్యకారుల మీద మీకు చాలా అభిమానం ఉండేది సార్. నేను ప్రతి వాయి అంటే మీ స్పీచ్లు కానీ ఎప్పుడు కానీ వింటుంటాం మత్స్యకారులు అందరూ సార్. మాకే తెలియని విషయము, మీరు మొన్న ఎక్కడ ఈ మధ్యన ఒక సభ చేశారు సార్, తునీలో ఎక్కడ ఒక దగ్గర వలల గురించి చెప్పారు సార్ మీరు. చేపలు ఏ టైంలో ఏ వల వేస్తారని చెప్పారు. మా మత్స్యకారులకి కొన్ని విషయాలు తెలియదు సార్, మీరు అది చెప్పారు సార్. ఇంత అమ్మమ్మ వలేస్తారు, ఇంత అమ్మమ్మ వలేస్తారని ఆ విషయాలు మా వాళ్ళకి మనసులో నాటుకున్నాయి సార్. అంటే ఒక మత్స్యకారుడు కూడా తెలియని విషయాలు పవన్ కళ్యాణ్ గారికి తెలిసాయంటే అతను మన మీద ఎంత స్టడీ చేశారనేది వాళ్ళకి తెలిసింది సార్. ఆ అభిమానం సార్ మా వాళ్ళకి ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీ మీద ఉన్న అభిమానము ఇప్పుడు కూడా తగ్గలేదు సార్. ఇస్కల్పాలెంలో ప్రజారాజ్యం టైంలో 850 ఓట్లు పోలే అయితే 750 ఓట్లు ప్రజారాజ్యం పోలేయ్యాయి సార్. అది సార్ మా మీద అంటే మెగా ఫ్యామిలీ, అలాగే మీ మీద ఉన్న అభిమానం సార్. మాకు మాకిప్పటికీ అభిమానం ఏంటి సార్? మన ఊర్లో చాలా మంది ఇప్పుడు నాకు కూడా భయపెడుతున్నారు సార్. నేను ప్రెసిడెంట్ గెలిచాను సార్, ఒక ఎందుకంటే ఒక్కరు కూడా ఊర్లో ఎలాగంటున్నారంటే అతను ప్రెసిడెంట్ గెలిచినా సరే నిధులు రావు, నిధులు ఆపేస్తాము, మా అధికార పార్టీ మాది అనే దృష్పసరం అయితే చేస్తున్నారు సార్. నిధులు ఎందుకు రావు అంటే ఫస్ట్ ప్రతి పంచాయతీకి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అలాంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడదాం, ప్రత్యేక దృష్టి పెడతాం. మీరు అస్సలు ఏం భయపడకండి సార్. అదే సార్, నేను ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సార్. మళ్ళీ నాలాంటి వాడిని బెదిరిస్తున్నారు వీళ్ళు. నేను జనాల్లోకి ఒకటే సార్, మీ ఆశయాలను తీసుకెళ్ళాను సార్, మీ ఆశయాలు, మీ పోరాటం, మీ తెగింపుని తీసుకెళ్ళాను సార్. ఆ విధంగా మనం గెలుపు సాధించాం సార్ జనాల్లోన. ఎందుకంటే ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఉన్నటప్పటికి కూడా ప్రభుత్వం మీద నేను విజయం సాధించాను, వాళ్ళ ప్రభుత్వం మీద. వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేసినా మన జన సైనికులు కానీ ఏమి ఇవ్వకపోయినా సరే నేను దాన్ని తిప్పు కొట్టండి సార్. ఆ తిప్పు కొట్టడమే ఈరోజు మనకి గెలుపునిచ్చింది సార్. మనకి మన ఊర్లో ఇస్కల్పాలెంలో అది సార్. ఇంకొకటి ఏంటంటే
మన మత్స్యకారులకు మాత్రం మీరు చాలా బాగా చెప్తారు సార్ మత్స్యకారుల గురించి. మా వాళ్ళందరూ మీకు చెదా అయిపోతారు సార్ ఏమి మీ మాటలకి. నేను మనస్ఫూర్తిగా చెప్తాను కదా, నేను మత్స్యకారుల నుంచి ఈ రాష్ట్రంలో చాలా ఉన్నత స్థాయి పదవుల్లో కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. లేదా మనకేది వాళ్ళు ఇండివిజువల్ పదవుల కోసం కాదు, వచ్చి వారి జాతికి చేయాలని కోరుకునే వ్యక్తున్నారు. మీరు ఈరోజు సర్పంచ్ వచ్చారు, రేపు పొద్దున్న చాలా దేశ స్థాయికి వెళ్ళాలని ఆ స్థాయి నాయకులు అవ్వాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ మీ ఆశీస్సులు ఉండాలి సార్ మాకు ఇప్పుడు సార్. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, ఎప్పుడైనా ఇచ్చాపురం వచ్చేటప్పుడు మా ఊరిని ఒకసారి సందర్శించండి సార్. ఎందుకంటే సార్ లాస్ట్ టైము మన జనసేన అభ్యర్థి దాసరాజు కోసం మా ఊర్లో 40 మంది సార్ ప్రచారంకి ఏకదాటిగా సార్, అంటే వాళ్ళు పనులు కూడా వదిలేసి అంటే చేపల వేటకి వెళ్లకుండా ప్రతిరోజు 6 గంటల నుంచి 6 గంటల వరకు సార్ తిరిగేవాళ్ళు సార్. ప్రతి ఊరిని క్యాన్వాసింగ్ చేసేవాళ్ళు సార్ అందరూ. వాళ్ళు ఇప్పుడు నాకు అడుగుతారు సార్, నేను ఒకటే చెప్పాను, మనం నేను గెలిచిన మీరు అందరు గెలిపించారు, మేము పవన్ కళ్యాణ్ సార్ మన ఊరికి ఒకసారి తీసుకొస్తానని మాట ఇచ్చాను సార్ వాళ్ళకి. అదే సార్, మీకు మీకు ఫస్ట్ సార్ నేను వైజాగ్ లో చూశాను సార్, వైజాగ్ మీటింగ్ అయినప్పుడు వచ్చాను సార్ నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చారు సార్ మీతో మాట్లాడడానికి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.